జీబీఎంసీలో కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే జూన్ 19 నుండి నిర్వధిక సమ్మెకు దిగుతామని జీబీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు వెంకటరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు విశాఖ జగదాంబ జంక్షన్ సమీపంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎంతో కాలంగా ఖాళీగా ఉన్న 482 పోస్టులను కార్మికుల వారసులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 482 పోస్టులు ఖాళీ అయితే వాటి స్థానంలో వారి పిల్లలు దరఖాస్తు చేసుకున్నారని జీవీఎంసీ స్క్రూటనీ కమిటీ ఫైనలైజ్ చేసిన 316 పోస్టులకు 77 మంది ఉపాధి కల్పిస్తున్నట్లు కమిషనర్ చెప్పడం సరైంది కాదన్నారు. ఈ సమావేశంలో వి కృష్ణారావు, గొలగాని అప్పారావు, కె గణేష్ తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ అధికారుల తాలూకు నిర్లక్ష్యం, అట్లాగే కుట్రపూరితం, మోసపూరితంగా వ్యవహరించడం వల్ల రేపు ఒకరోజు టోకెన్ సమ్మె జీవీఎంసీలో చేయాలని, జూన్ 19వ తారీఖు నుండి నిర్వధిశంలోకి వెళ్ళాలని చెప్పేసి జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటి నిర్ణయించింది. కారణం ఏమిటంటే, ఈ కొత్తగా వచ్చినటువంటి కమిషనరు అన్నీ పారదర్శకంగా ఉంటాయి అని చెప్పేసి నమ్మబలుకుతూ ఉన్నారు. ఆల్రెడీ డెత్ పోస్టులకు సంబంధించి, అలాగే 60 సంవత్సరాలు పూర్తయ్యారని, రిటైర్ అయ్యారని చెప్పేసి ఆపేసినటువంటి వాళ్ళు కానీ, అనారోగ్యంతో లాంగ్ సిక్ అయినటువంటి వాళ్ళు కానీ, ఈ పోస్టులన్నీ కూడా ఆల్రెడీ స్క్రూటనీ అయిపోయినాయి. గతంలో స్క్రూటనీ కమిటీ, ముగ్గురు ఉన్నటువంటి కమిటీ స్క్రూటనీ చేశారు. ఈయన వచ్చిన తర్వాత కార్పొరేటర్లకి ఈ పోస్టులు పంచడం కోసం అనేకమైన ఆంక్షలు పెట్టేసి ఈరోజు ఆ ప్రయత్నాలు అవి చేస్తూ ఉన్నారు. 310 మంది ఉన్నటువంటి ఈ డెత్, అట్లాగే లాంగ్ అబ్సెంట్ ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు 144 అని చెప్పేసరి కుదించి, మరి అందులో 77 మాత్రమే ముందు ఇస్తాము, ఆ తర్వాత మిగతాన్ని కూడా వెరిఫికేషన్ చేస్తాము, రికార్డులన్నీ చూసి అని చెప్పేసి అని ఆ రకమైనటువంటిది ఏదో పారదర్శకం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది తప్పది. ఎందువల్లంటే, ఇది కేవలం ఇలా కుదించడం ద్వారా కార్పొరేటర్లకి ఇప్పటికే 300 మందికి వర్క్ ఆర్డర్ కమిషనర్ గారు ఇచ్చారు. ఆ 300 మందిని ఈరోజు కార్పొరేటర్లు 2 లక్షలు, అట్లాగే 3 లక్షలు, 4 లక్షలకి అమ్ముకుంటున్నారని చెప్పేసి గుప్పు పైన అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. దీని మీద మేము కంప్లైంట్ ఇచ్చాం. అసలు ఈ పోస్టులు తీయకుండా కొత్త వాళ్ళు మీరు ఎలాగో 300 మంది వేసుకుంటారని మేము అడిగాం. రెండవది, ఆ టెంపరీ అంటారు. టెంపరీ ఉంటే నువ్వు కార్పొరేషన్ తాలూకు తీర్మానం లేకుండా మీరు ఎలాగా 300 మంది వేశారు? మరి కార్పొరేషన్ తీర్మానం ప్రకారం 482 మంది ఆమోదించేదే కార్పొరేషను, మరి వీళ్ళు ఎందుకు ముందు తీసుకోలేదు? వీరు తీసుకోకుండా 300 మందిని వచ్చి వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగులు, అలాగే అవకాశ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా ఫేషియల్ రీడింగ్ తీస్తున్నారో అలా తీస్తున్నారు. టెంపరీ వాళ్ళకి ఎలా తీస్తారు? అది ఇది కేవలం ఇది కుట్రము, మోసం తప్ప మరొకటి కాదు. అందుకని వాళ్ళు ఆపాలి, అవినీతిని ఆపాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ 482 మంది ఏదైతే ఉన్నారో ఎక్స్క్లూజివ్గా, వీళ్ళు కరోనా కాలంలోనూ కూడా ప్రాణాలు తెగించి ప్రజల సేవలు అందించారు. ప్రజలందరూ ఇళ్లలో ఉంటే పారిశుద్ధ్య కార్మికులు కానీ, నీటి సరఫరా కార్మికులు కానీ, యూజ్డ్ కార్మికులు కానీ పబ్లిక్గా వచ్చి ప్రజలకి సేవలు అందించారు. అట్లాంటి కార్మికులు తాలూకు వాళ్ళ తెగించి ప్రాణాలతో పనిచేస్తే వాళ్ళు హక్కు ప్రకారంగా, ఒప్పందం ప్రకారంగా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం మానేసి ఈ రోజున కుదించే పద్ధతిలో చేయడం అన్నది దుర్మార్గమైనటువంటిది. ఇది ఒకటే కాదు, 482 కాదు, వాట్సాప్లు కానీ, యూజ్డ్ కానీ, ఇతర అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ మొత్తం 700 ఖాళీలు ఉన్నాయి.